రాఘవేంద్ర స్వామి 352 ఆరాధనోత్సవాల సందర్భంగా అత్యంత అద్భుతంగా ఆ రాఘవేంద్ర స్వామి వెలిసినటువంటి మంత్రాలయంలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ మంత్రాలయ పీఠాధిపతులచే నిర్మించినటువంటి ఈ పరిమళగిరి రాఘవేంద్ర స్వామి ఆలయం దగ్గర కూడా ప్రతి అనునిత్యం పూజలతో మంత్రాలయంలో ఏ పూజలు జరుగుతో ఇక్కడ మా పూజారులు కూడా అక్కడి పూజారులు ఇక్కడొచ్చి పూజలు జరపడం అనేది చాలా అదృష్టం ఈ పరిమళగిరియే పరిమళించిపోయింది ఆధ్యాత్మికంగా ఒక మంచి దైవత్వంతో అనేక కార్యక్రమాలు వ్రతాలు అన్నదానాలు పూజలు కులమత భేదాలు లేకుండా అందరూ ఒక అన్ని వర్గాల వాళ్ళకు ఒక కులమత భేదాలు అంటే చిన్న పెద్ద తాడతమే లేకుండా మనుషులంతా ఒకటే అనే భావనతో ఆ రాఘవేంద్ర స్వామి ఇచ్చిన మహిమలతో చాలా మంది ఇక్కడ భక్తులు రావడం చాలా సంతోషం ఇంకా భవిష్యత్తులో అత్యంత అద్భుతంగా ఈ ఆలయాన్ని డెవలప్ చేయాలి అని నేను అనుకుంటున్నాం గతంలో కూడా మా అయ్యగారు ఇచ్చినటువంటివి చేసినాం కొన్ని ఇచ్చిన రూమ్స్ అవన్నీ కట్టించినాం నీళ్ళ ప్రాబ్లం ఉంటే నీళ్ళు ఇప్పించినాం అంతా ఏం ప్రాబ్లం లేదు ఇన్ ఫ్యూచర్లో ఇంకా వీళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నా కూడా అన్ని గుళ్ళకి ఇచ్చినాం ఇంకా ఇంకెక్కడైనా అవసరాలు ఉంటే కూడా చేస్తాం తెలంగాణ ప్రాంతం అనేది అక్కడ యాదాద్రి దేవాలయము వేములవాడ దేవాలయము రోప్వే మన్నెంకొండ దేవాలయం కూడా మొట్టమొదటి తెలంగాణలో మొట్టమొదటి రోప్వే నిర్మిస్తూ ఈ ఆలయాలను కూడా పునరుద్ధరణ చేసుకుంటాం ఆలయాలను పూజారులు కూడా ధూప దీప నైవేద్యంతో వేలాది మంది గుళ్ళకు 10,000 రూపాయలను చేసినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది కనుక భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతం అనేది అత్యంత అద్భుతంగా ఆధ్యాత్మికంలో నెంబర్ వన్ స్థానంలో ఇక్కడ ఉంటుంది హరి ఓం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మంత్రాలయం శాఖ మైభవ నగరం రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవము 352 ఆరాధన మహోత్సవము ప్రతి ఒక్క ఊరిలో రాఘవేంద్ర స్వామి వారు వారి బృందావనం వారి మఠం ఉన్నది రాఘవేంద్ర స్వామి వారికి 700 సంవత్సరము ఆయుష్యము 700 సంవత్సర లోపల 300 సంవత్సరం వరకు నేను మంత్రాలయంలో ఉంటాను ఇంకా 400 సంవత్సరాలు నేను భక్తుల ఇంట్లో భక్తుల మనసులో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో అరణ్యంలో కూడా నేను ఉంటాను ఎక్కడ జప తప అనుష్ఠానము నామస్మరణ చేస్తారో అక్కడ నేను వాళ్ళని అనుగ్రహిస్తానని చెప్పి ఆ మాట ప్రకారంగా ఈరోజు పాల్మూరు పట్టణంలో రాఘవేంద్ర స్వామి వారు బృందావనం ప్రతిష్టాపన చేసి 1985లో జూలై 11వ తారీఖు గురువారం రోజు పీఠాధిపతులైన శ్రీ శ్రీ సుజీంద్ర తీర్థ శ్రీపాదుల వారు మరియు సుష్మీంద్ర తీర్థ శ్రీపాదుల వారు ఇద్దరు కార్యక్రమాల చేత ఈ బృందావనం ప్రతిష్టాపన చేసింది ఈ మఠంలో జాతి మతము కులము భేద లేక రాఘవేంద్ర స్వామి వారు అనుగ్రహిస్తున్నారు ఈరోజు ఈ ప్రకారంగా జనం వస్తున్నారంటే కేవలం రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహం ప్రతి ఒక్క ఈ 3 రోజులు అన్న సంతర్పణం ఏం జరుగుతుందో భక్తులు ఇచ్చిందే ధనధాన్యము ఈ మఠం అభివృద్ధి జరగాలంటే భక్తులతోనే నడుస్తున్నది సకల భక్తులకు అందరికీ అనుగ్రహించేది రాఘవేంద్ర స్వామి వారు ఆ భక్తులందరికీ ఇంకా ఎక్కువ శక్తి భక్తి ఇచ్చి వాళ్ళ పిల్లలకు ఉద్యోగం విద్యా బుద్ధి ధన ఐశ్వర్యం ఇచ్చి వాళ్ళందరినూ రక్షించాలని భక్తుల పరంగా నేను రాఘవేంద్ర స్వామి వారిని ప్రార్థన చేశాను శ్రీ మఠంలో వాసం చేసే సిబ్బంది వర్గులకు మన మంత్రి శ్రీనివాస గౌడ్ గారు సిబ్బంది వర్గులకు స్టాఫ్ క్వార్టర్స్ మరియు వచ్చిన భక్తులకు బాత్రూమ్ సౌకర్యాలు ఇంకా విశేషంగా వాళ్ళు చాలా సౌకర్యం చేసినారు ఇంకా నేను ముందు కూడా నేను చేస్తానని కూడా మనకు హామీ ఇచ్చారు చేస్తున్నారు చేస్తారు ముందు కూడా వాళ్ళే వస్తారు మహాపరమగురుభ్యో నమః శ్రీమద్ ఆనందతీర్థ భగవద్పాదాచార్య గురుభ్యో నమః శ్రీ సుభదేంద్ర తీర్థ గురుభ్యో నమః గతంలో 45 సంవత్సరాల నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి రాఘవేంద్ర స్వామి గుళ్ళు ఇక్కడే పెరిగాను ఇక్కడే బతికాను ఆయన గుణగణాలు ఆయన చేసే కార్యక్రమాలు చాలా ఇంత అంతా కావు ఈ గుట్ట ప్రాంతం అంతా చాలా గుట్ట ప్రాంతం ఉండేది ఇదంతా రాళ్ళు తీసి చిప్పలు తీసి అవి తీసి చాలా ఒక రకంగా చూసుకుంటే చాలా అసలు ఇది గుట్టలా గుండెనా అనే పరిస్థితి ఉండే ఇప్పుడు చిన్నగా ఫస్ట్ రాఘవేంద్ర సేవా సమితి అని ఇక్కడ చిన్నగా ప్రారంభించినారు అప్పుడు 1979లో వస్తూ వస్తూ మంత్రాలయం వారికి అప్పజెప్పడం ఈ జాగా మొత్తము ఒక్కొక్క రూపాయి ఒక గజంలాగా
भक्त दर अंतर दर वसूल रूपये गजम लाख पद गजा वजा आ रक पे राघवेंद्र स्वामी मठम कटम जी 1984 प्रतिष्ठापन अशेषमेंटे मठम में सुजयींद्रु सुषमींद्रु इधर स्वामीजी कल इकड़ प्रत्येक प्रतिष्ठापन चयन जी चाल विशेषमें राघवेंद्र स्वामी स्तोत्र राघवेंद्र स्वामी स्तोत्र में पिल गाने वाल इक प्रदक्षिण से तीर्थम पिलू ज्वरा वच्चू इक प्रदक्षिण से आ ज्वर को राघवेंद्र स्वामी इंत का चला मंत्राल तरवा बृंदा इकड़े उ मंत्राल तरह बृंदा इकड़े उ सैकंड बृंदावी విశేషమైన అనుగ్రహం ఉంది మన పాలమూరు పట్టణంలో అందరికి కొలువై నిలిచినాడు రాఘవేంద్ర స్వామి చాలా చాలా మందికి ఇది 352 ఆరాధన ఉత్సవం మేము ఈ వారం రోజులు గుడి దగ్గరనే ఉంటాము ఇక్కడ ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు పంచామృత అభిషేకం ఒక డజన్ డజన్ల పండ్లు తెచ్చేసి కోసి పంచామృతం అన్న సర్వ భక్తులకందరికీ పంచడం జరుగుతుంది తర్వాత పాదపూజ తర్వాత కనకాభిషేకం బంగారు నాణాలతో అభిషేకం స్వామికి దాని తర్వాత అలంకారం పూల అలంకారం విశేషమైన పూల అలంకారం బెంగళూరు నుంచి తెప్పించి పూల అలంకారం చేస్తారు దాని తర్వాత ఇక్కడ 5 మంది బ్రాహ్మణులను అలంకారం కూర్చోబెట్టి వాళ్ళకు భగవంతుని స్వరూపంలాగా కొలిచి ఆ భగవంతుని స్వరూపం భగవంతుని భోజనం చేయాలనే ఉద్దేశం మీద ఆ బ్రాహ్మణుల ద్వారా భోజనం ఏర్పాటు చేసి మరియు రాఘవేంద్ర స్వామికి నైవేద్యం పెట్టేసి మహామంగళం చేసి మళ్ళీ సాయంత్రము రథోత్సవ కార్యక్రమం పల్లక సేవా కార్యక్రమం భజన ఇంటి కార్యక్రమాలు జరుగుతాయి రాత్రి పద అవుతుంది మళ్ళీ ఇదే రకంగానే 3 రోజులు ఈ 3 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి చాలా విశేషంగా మేము ఇండ్లెడ్స్ పెట్టేసి ఇక్కడ వచ్చి చాలా భగవంతుని కొలుస్తాం ఎందుకంటే మాకు అందరికీ అనుకూలం చేసినారు స్వామి ఎవరు చెప్పినా వాళ్ళకి అనుకూలం చేసినారు ఎవరు వచ్చి ప్రదక్షిణ చేసినా వాళ్ళకి అనుకూలం చేసినారు కాబట్టి ఆ భగవంతుని వదలరు ఎవరు వదలరు విశేషంగా ఈ మహబూబ్ నగర్ లో ఇద్దరు స్వామిని చేయడం ప్రతిష్టాపన చాలా విశేషం।